ఉద్యోగుల తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం రాజధాని ప్రాంతానికి తరలి వెళ్తున్నారు వ్యవసాయ సమాచార శాఖ ఉద్యోగులు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. ఓవర్ టు యూ ఆదిత్య పవన్. ఆంధ్రప్రదేశ్ పరిపాలన జూన్ 27 నుంచి మొత్తం అంతా కూడా అమరావతి కేంద్రంగా, వెలగపూడి సచివాలయ కేంద్రంగా జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశలోనే మొత్తం ఉన్నటువంటి హెచ్ఓడీల తరలింపు కొనసాగుతుంది. ఇప్పటికే భారీ నీటిపారుదల శాఖ ముందుగా వెళ్ళిపోయినట్టయితే, తదుపరి చూసుకున్నట్టయితే అనేక శాఖలు, ముఖ్యంగా వ్యవసాయ శాఖ ఈరోజు తరలిపోతుంది. మరోవైపు ప్రధానంగా ప్రజలకి పౌర సంబంధాలకు సంబంధించి ప్రజలకు సమాచారం అందించేటువంటి సమాచార శాఖ కూడా తరలిపోతుంది. రేపు ఉదయం ఇది సమాచార శాఖకు చెందినటువంటి మొత్తం ఉన్నటువంటి కంప్యూటర్స్ కావచ్చు, ఇతర దస్త్రాలు కావచ్చు, అలాగే దానికి సంబంధించినటువంటి అనేక పరిపాలనకు సంబంధించినటువంటి విభాగ పరికరాలన్నీ కూడా రేపు తరలి వెళ్ళిపోతున్నాయి. పూర్తిగా అమరావతి నుంచి, అంటే 27 నుంచి అమరావతి నుంచే సమాచార శాఖ కూడా పూర్తిగా తన విధి విధానాలన్నీ కూడా మొత్తం పనులన్నీ కూడా అక్కడి నుంచి చేస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు సమాచార శాఖ తరలిపోతున్న సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి అనేక పరికరాలు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అదేవిధంగా చాలా శాఖలు, చాలా హెచ్ఓడి శాఖలన్నీ కూడా ప్రస్తుతం ఈ విధంగానే మొత్తం అంతా ప్యాకింగ్లో నిమగ్నం అయిపోయి ఉన్నాయి. పూర్తిగా ప్యాకింగ్ కంప్లీట్ చేస్తున్నారు. మరోవైపు సిబ్బందిని కూడా వారి చెందినటువంటి 27 నుంచి కూడా అక్కడే తమ యొక్క పరిపాలన చేపట్టుకున్నటువంటి నేపథ్యంలో ఆ పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం మీద సచివాలయంలో సుమారుగా 6 విభాగాలు, ప్రధానంగా భారీ నీటిపారుదల శాఖ, అలాగే మున్సిపల్ శాఖ, అదే మున్సిపల్ శాఖతో పాటు వ్యవసాయ శాఖ, తదుపరి సమాచార శాఖ, అదేవిధంగా న్యాయశాఖ వారికి కూడా తరలిపోవడానికి ఇప్పటికే ఆజ్ఞలు జారీ చేశారు. ఆ నేపథ్యంలో సచివాలయంలో చాలా చోట్ల ఇప్పటికే తరలింపు సంబంధించినటువంటి ప్యాకింగ్ మొత్తం అంతా కూడా ప్యాకింగ్ కొనసాగుతుంది, ప్యాకింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం మీద 27 నుంచి పరిపాలన అంతా కూడా అమరావతి నుంచి సాగాలనేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క నేపథ్యంలో పూర్తి స్థాయిలో మొత్తం పనులన్నీ నిమగ్నమై ఉన్నారు. మరోవైపు రేపు క్యాబినెట్ జరుగుతుంది. ప్రధానంగా ఈ క్యాబినెట్లో కూడా తరలింపు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటు ఒక రూట్ మ్యాప్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరోవైపు ఇప్పటికే తరలింపు నేపథ్యంలో ఎవరెవరైతే ఉద్యోగులు విజయవాడ నుంచి వెళ్ళి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, అలాగే వారికి సంబంధించినటువంటి సౌకర్యాల కల్పన కోసం ప్రత్యేకించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి ఒక గ్రీవియన్సీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ విజయవాడ కలెక్టర్తో పాటు, అలాగే విజయవాడ కలెక్టర్, అలాగే గుంటూరు కలెక్టర్, ఇద్దరు కలెక్టర్లతో పాటు ప్రేమచంద్రారెడ్డి సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా ఈ కమిటీలో ఉంటారు. వీరు ఎవరైతే తరలి వెళ్తుంటే ఉద్యోగులు ఉంటారో వారికి సంబంధించినటువంటి అనేక సహాయ కార్యక్రమాలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. మరోవైపు ఉద్యోగులకు సంబంధించినటువంటి వారి పిల్లలకు అడ్మిషన్ సంబంధించి కూడా విద్యాశాఖ నుంచి కమిటీకి సహకారం అందిస్తున్నారు. మరోవైపు వారికి సంబంధించినటువంటి ఎవరైనా ఉమెన్ ఎంప్లాయీ ఉన్న వారికి, ఉమెన్ ఎంప్లాయీ వాళ్ళు ఉండడానికి అకామిడేషన్ చూడడం కోసం ప్రత్యేకించి వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వెలగపూడి ప్రాంతంలో ప్రస్తుతం తయారై ఉన్నటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో తయారై ఉన్న చోట నుంచే కొంతమంది సిబ్బంది పనిచేసేటట్టుగా ఏర్పాటు జరుగుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఉన్నటువంటి సచివాలయంలో ప్రధానమైనటువంటి హెచ్ఓడీల విభాగాల నుంచి కొంతమంది తరలి వెళ్ళిపోవడం సిద్ధమవుతున్నారు. ఎవరెవరైతే తరలి వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నారో వారికి సంబంధించినటువంటి శాఖ ఆఫీసులు కావచ్చు, అలాగే వారి సిబ్బంది కావచ్చు, వారికి తగినటువంటి సహకారం అందించడానికి కూడా సీనియర్ అధికారుల బృందం, కమిటీ కూడా సహకారం అందిస్తుంది. మరోవైపు ఈ మధ్యనే విజయవాడ వెళ్ళడానికి ఉదయం 5:30 ప్రత్యేక రైలు కూడా సిద్ధమైన నేపథ్యంలో సిబ్బంది ముందుగా వెళ్తున్నారు. అయితే చాలామంది సిబ్బంది 150% మంది ముందు వారు వెళ్తున్నారు. ఎందుకంటే ఒక నెల రోజులు అక్కడ పనిచేసిన తర్వాత తదుపరి వారి కుటుంబాలు తీసుకెళ్ళడానికి సిద్ధం చేసుకుని, ఎందుకంటే అక్కడ ఉన్న స్కూల్ అడ్మిషన్ కావచ్చు, అలాగే వారు అక్కడ అకామిడేషన్ కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా పరిగణన తీసుకోవడానికి పూర్తి స్థాయిలో మొత్తం సిబ్బంది అంతా సిద్ధమయ్యారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఉన్న సచివాలయంలో మొత్తం అంతా కూడా తరలింపు హడావుడి కొనసాగుతుంది. హెచ్ఓడీల తరలింపులు పూర్తిగా మొత్తం సిబ్బంది, అదేవిధంగా ఉన్నటువంటి ఇతర సహాయక కార్యక్రమాలను కూడా పూర్తిగా చాలా హడావుడి కనిపిస్తుంది. ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలన పూర్తి స్థాయిలో ఈ జూన్ 27 నుంచి కూడా ఇటు అమరావతి నుంచి కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ హడావుడి మాత్రం సచివాలయంలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజుతో ఆదిత్య పవన్, ఎక్స్ప్రెస్ టీవీ, హైదరాబాద్ సచివాలయం.